నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనారోగ్యం జరుగుతుంది దీర్ఘాలు శ్రీ తోట మోహన్ రావు గారు, శ్రీమతి రమణమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు అనాథగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వశ్వత వద్రాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ వ్యక్తుల ఆకలి తీర్చడానికి శ్రీ తోట మోహన్ రావు గారి, శ్రీమతి రమణమ్మ గారి కుమారుడు శ్రీ సాయి అంకిత్ గారి, శ్రీనిజ గారి వివాహ దిన శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సాయి అంకిత్ గారికి, శ్రీనిజ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే కోటి కాంతల చిరునవ్వుతో బాగుంది మీకు నిండు నెలలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే మేడం. అలాగే మీరు ఇలాంటి పెళ్లి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అలాగే అవధులేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ, అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ మీ జడ్డకి పెళ్ళిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మా భరతమాత అనాథ వృద్ధాశ్రమం తరఫున, మీ కుటుంబ సభ్యుల తరఫున, మీ ఫ్రెండ్స్ తరఫున కూడా మీకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు. శ్రీ సాయి అంకిత్ గారు, శ్రీనిజ గారు, మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోజు శక్తి ఆ బాగుంది మీరు ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసించిన దేవుని వేడుతూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ తోట మోహన్ రావు గారికి, శ్రీమతి రమణమ్మ గారికి, శ్రీ సాయి అంకిత్ గారికి, శ్రీనిజ గారికి, శ్రీమతి అలక్య గారికి, కళ్యాణ్ సుమన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు అధిరోజు కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అభివృద్ధి శక్తి అభావం ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే దేవుడి ఆశీస్సుతో పాటు మా ఆశ్రమంలో ఉన్న 60 మంది అభాగ్యుల ఆశీస్సు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమణమ్మ గారికి, శ్రీనిజ గారికి, అలైక్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతలం చేసి ఎంతోమందికి ఆదర్శంగా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే దుర్గాదేవి దీవులను లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ తోట మోహన్ రావు గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కోరిస్తున్న మా తండ్రి పెండేసాగర్ మరియు పుష్పలీలమ్మ గారికి వాదవాదనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానం జరగడం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 120 మందిని చేపిస్తున్న పెండేసాగర్ మరియు పుష్పలీలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ నిండు వేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వతో వదిలాన్ని కోరుకుంటూ, పెండేసాగర్ మరియు పుష్పలీల అమ్మగారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే శ్రీ తోట మోహన్ రావు గారికి, రమణమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ భరతమాత అనాథ ఉద్దేశం తరఫున మీకు రాఖీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు శ్రీ తోట మోహన్ రావు గారు, శ్రీమతి రమణమ్మ గారు, మరి మీ కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటిపండ్లు, స్వీటు మరత కాజా, పాపడు, రైసు, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఏమైంది అంటారు మా అన్నయ్య?